కొంచెం వెళ్ళి కొంచెం 9 సంవత్సరాల అరాచక పాలనకు శ్రమగీతం పట్టే విధంగా కేవలము నిన్న మల్లికార్జున్ ఖర్గే గారు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇది ట్రైలర్ మాత్రమే, మేనిఫెస్టో పూర్తి సినిమా రాబోతుంది. ట్రైలర్ కే గజ గజ వణుకుతున్నారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు. అంటే మా మొత్తం సినిమా చూస్తే ఎన్నికలలో కూడా పోటీ చేస్తారా లేదా అనే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంబేద్కర్ అభయ హస్తం పేరు మీద ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 12 లక్షలు ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇళ్ల జాగ్రత్తతో పాటు ఇళ్లు నిర్మాణం కూడా ఈరోజు ప్రకటన పూర్తి స్థాయిగా ఈరోజు దళిత గిరిజనులలో పూర్తి స్థాయిగా పండల వాతావరణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. మరి ఇన్ని రోజులు మాకు ఇంద్రం ఇచ్చిన భూములను మీరు అమ్ముకొని ఎంగిలి మెతుకులేసి ఏదో దళితులకు దళిత బంధు ఇస్తున్నాము, గిరిజనులకు ఏదో మేము గ్రామ పంచాయతీలు చేసినామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మీకు ఇక అంతం అనేది మొదలైందనేది నిన్న డిక్లరేషన్ సభతోని ఆల్రెడీ ఆరంభమైంది. ఇక ఇప్పుడు ఈ డిక్లరేషన్ ని పూర్తి స్థాయిగా గ్రామాలలోకి తీసుకెళ్తాం. ఇప్పటికే గ్రామాలలో పండగ వాతావరణం ఏర్పడ్డది. ఏవైతే ఈ అన్నీ మా డిక్లరేషన్స్ ఉన్నాయో వీటితో పాటు మేనిఫెస్టోలో త్వరలోనే దళిత క్రైస్తవులకు సంబంధించి కూడా ఓ మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. అదేవిధంగా దళిత విద్యార్థులకు సంబంధించి మెస్చార్జీలు ఏవైతున్నాయో 1500 నుంచి కనీసం 4000 రూపాయలు చేపించేదాకా కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. ఇటువంటివి చెప్పుకుంటూ పోతే దళిత గిరిజనులు ఏదైతే ఆ రోజు కాలుకు గజ్జగట్టి గొంతు లేపి తెలంగాణ కోసం అని చెప్పి మేము మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినామో, కేవలం ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి నేను తెచ్చినా అని చెప్పుకుంటున్నాడో, ఈ రోజు ఈ డిక్లరేషన్ పట్టుకుని దళిత గిరిజనుల దగ్గర పోతాం. భయపట్టిస్తున్నారు పూర్తి స్థాయిగా. మీరు గనక మాకు ఓటు వేయకపోతే మీకు దళిత బంధు రాదని, ఈ ప్రభుత్వమే లేకపోతే వీళ్ళని లేచి పారేస్తే దళిత బంధు ఇచ్చేది వీళ్ళు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఏదైతే మా డిక్లరేషన్ ఉందో ఈ డిక్లరేషన్ ని పట్టుకుని ముందటికెళ్తాం. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబంతో పాటు ఏదైతే బీజేపీ పార్టీ ఈ రోజు అనువాద పార్టీ దళిత గిరిజనులను ఎప్పుడు కూడా దుష్మణ లెక్క చూస్తుందో వాళ్ళను కూడా ఈ రాష్ట్రం నుంచి తండ్రి తరమే రోజు దగ్గర పడుతున్నాయి. ఇక ఇప్పటి నుంచి మా మొదలైంది ఇక ఆట అనేది ఆట మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ట్రైలర్ అయిపోయింది, సినిమాకి రెడీ ఉండదని చెప్పి కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం.